హాయ్ హలో నమస్తే నేను మీ హారిక ఫోర్త్ వీక్ నామినేషన్ లో అదిరిపోయే ట్విస్ట్ ఉందనే చెప్పొచ్చు అదేంటి హారిక అంతగా ఏముంది ట్విస్ట్ అంటే ఇప్పటిదాకా జరిగినటువంటి ప్రతి నామినేషన్ లో అఖిల్ నామినేట్ అవుతూనే వచ్చాడు ఈసారి ఏదైతే ఫోర్త్ వీక్లో నామినేషన్ జరిగిందో బిగ్ బాస్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ వారం అఖిల్ నామినేషన్లో లేరు అఖిల్ కాకుండా 7 మంది నామినేట్ అయ్యారు వాళ్ళలో ఎవరెవరు అంటే బిందు మాధవి నామినేషన్లో ఉంది శివ నామినేషన్లో ఉన్నారు హర్యానా గ్లోరీ అజయ్ మిత్రా శర్మ అనిల్ అలాగే వచ్చేసి సరయ్యు వీళ్ళ 7 మంది నామినేషన్లో ఉన్నారు అలాగే దీంతో రన్నర్ అప్ ప్లేస్ ఎవరు దౌతుంది అనేది కూడా ఒక క్లారిటీ రావచ్చు అదే అదిరిపోయే ట్విస్ట్ అదేంటి అంటే కనుక ఇప్పుడు అఖిల్ బిందు మాధవి శివ వీళ్ళ ముగ్గురు విన్నర్ ప్లేస్లో నువ్వానైనా అన్నట్టుగా ఓటింగ్ అనేది పోటీ పడుతున్నారు ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఓపెన్గా కుల్లాకుల్లాగా చెప్పాలి అంటే కనుక శివ కంటే కూడా బిందు మాధవి అఖిల్ పోటీ పడుతున్నారు ఇప్పుడు బిందు మాధవి నామినేషన్లో ఉంది హర్యానా గ్లోరీ నామినేషన్లో ఉంది అలాగే వచ్చేసి శివ నామినేషన్లో ఉన్నాయి వీళ్ళ ముగ్గురికి ఎంత ఓటింగ్ పర్సంటేజ్ అనేది పడుతుంది వీళ్ళు ఏ విధంగా ప్రభావం చూపిస్తారో అఖిల్కి ఎంత పోటీ ఇవ్వగలరు అనేది ఈ నామినేషన్ తేలనవబోతుంది సో వీళ్ళలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఈ 7 మందిలో మీ ఓట్ ఎవరికి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గ్రేట్ డే టు ఎవ్రీ వన్